ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి బహుళ తదియ, ఉదయం 10:19 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 2:48 వరకు. అనంతరం నక్షత్రం శ్రవణం, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు జ్యేష్ఠ బహుళ తదియ, అనంతరం చవితి. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి. ఈరోజు గణపతి యొక్క ఆరాధన, గణపతి స్మరణ, గణపతికి చూసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు సర్వ విఘ్నాలని తొలగించి సర్వశుభాలని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాలని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల ద్వారా, యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాలు కూడా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా ఆనందాన్ని కలిగింపచేస్తాయి, విజయాలకి దోహదపడతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సందిగ్ధత తొలగుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో పునఃప్రయత్నాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సినిమా మీడియా రంగాల వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ఇంకా అనుకూల ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రాబడిని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను సూచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఆసక్తికరమైనటువంటి ఆర్థిక అంశాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అనాసక్తి కొనసాగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి విజయాలు ఆలస్యంగా లభ్యమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరాకులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనాసక్తి కూడా ఉంటుంది. ప్రాధాన్యత లేనటువంటి అంశాలు రాజకీయ రంగం వారిని వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో క్లిష్ట సమస్యలు విద్యార్థులు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆసక్తికరమైనటువంటి అంచనాలు వ్యవసాయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు
ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి మహాగణపతి యొక్క స్మరణ ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కూడా ఆహ్వానించగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది, ఉత్తమ నిర్ణయాలు తీసుకుని ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు, బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, గృహ విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి, అదృష్ట సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం పూజించడం శ్రేయస్కరం, ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు ప్రబలమవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు, అయినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకునేటువంటి పరిస్థితులు అయోమయాన్ని సృష్టిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం పెరుగుతుంది, ఆలస్యం కలుగుతుంది, ఉత్తమ నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు, ప్రతిభకు తగినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు, భాగస్వాములతో మైత్రి విషయంలో వ్యాపార రంగం వారికి ఇక్కట్లు ఏర్పడతాయి, సంబంధ బాంధవ్యాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు, క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యవసాయ రంగం వారికి ఏర్పడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ ఆరాధన పూజాది కార్యక్రమాలు దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక బలోపేతం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది, విజయ పరంపర వృత్తిపరంగా కూడా కొనసాగుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, కోర్టు సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు, శత్రువుల్ని ఢీకొట్టగలుగుతారు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి, మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక బలం ఏర్పడుతుంది, కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి, వినూతనమైనటువంటి ప్రక్రియల ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా క్రీడారంగం వారిని కూడా వరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది, నమ్మలేని నిజాల ద్వారా ఏర్పడినటువంటి విషయాలు మనసును వేధిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు, శత్రు వృద్ధి పెరుగుతుంది, రుణ పీడ పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది, జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి, వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా పెరుగుతుంది, రుణ ఒత్తిడిని తట్టుకోలేకపోతారు, క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది, అనవసర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది, ప్రత్యర్థులు బలపడతారు, న్యాయవాది వృత్తి వారికి కోర్టుపరమైనటువంటి విషయాల్లో ఊహించినటువంటి పరిణామాలు ప్రతికూలంగా మారుతాయి, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా క్లిష్ట సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభసాటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు మహిళలకు ఆనందకరంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ దుర్గాదేవిని పూజించటం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మందగొడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్న రీతిలో కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. కార్యక్రమాలలో లోతైనటువంటి విశ్లేషణ చేయలేకపోతారు. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆనందకర పరిస్థితులు, గృహరీత్యా వెంటనే ఆహ్వానించలేకపోతారు. మహిళలకు గృహ విషయాల్లో ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. కార్యక్రమాలని పూర్తి చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ విఘ్నాల ద్వారా వాటిని ఎదుర్కోలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో మందత్వం పెరుగుతుంది. శ్రద్ధని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగా వారు పొందలేకపోతారు. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారు చవి చూస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతుంది. వ్యవసాయ రంగం వరకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. అలసత్వం కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, విఘ్నాలు చాప్యాలు దూరం చేసుకోవటానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిర్ణయాలు జటిలంగా ఉన్నప్పటికీ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కఠిన వైఖరితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఊరట లభిస్తుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో అపశృతులు ఉన్నప్పటికీ, అనిశ్చితి ఉన్నప్పటికీ వేగంగా నిర్ణయాల ద్వారా ముందుకు దూసుకుపోయేటువంటి స్వభావాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ఏర్పడతాయి. మానసిక ఉల్లాసం కూడా కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రియమైనటువంటి ఆచరణ వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. తద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మనస్పర్ధలు తొలగిపోతాయి. మానసిక వికాసం పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్న విధంగా సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని నింపుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంకట పరిస్థితుల నుంచి క్రీడా రంగం వారికి విముక్తి లభిస్తుంది. శాస్త్రజ్ఞులకి మంచి కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చోటుచేస్తారు. స్వభావ సిద్ధంగా కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు మెల్లమెల్లగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. కాలయాపన వృత్తిపరంగా ఉంటుంది, తద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. నిబద్ధతతో కూడినటువంటి కార్యాచరణ శాస్త్రజ్ఞులకు ఉపకరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో స్థానభ్రంశం వంటివి చోటు చేసుకున్నప్పటికీ ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి, కళారంగం వారికి, మీడియా రంగం వారికి కూడా కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారు ఇంకా అభివృద్ధిని సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి హేరంబ గణపతి యొక్క ఆరాధన, ప్రార్థన, దర్శనం వంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు అన్ని కార్యక్రమాల్లో దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంపూర్ణ విజయాలు పొందగలరని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలరని శ్రీ మహాగణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు. సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్ఫటికంతో చేసిన గణపతిని పూజిస్తే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కళారంగంలో విశేషంగా రాణించటానికి ఈరోజు స్ఫటిక గణపతికి చేసే అర్చన విశేషంగా సహకరిస్తుంది. అలాగే సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని పూజించే సమయంలో గణపతి దగ్గర నేరేడాకులు ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే మన కష్టాలన్నీ తొందరగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి ప్రీతిపాత్రమైన విధంగా ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించేటప్పుడు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా ఉండ్రాళ్లతో పాటు నివేదన చేసినట్లయితే సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా సంకష్టహార చతుర్థి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరికపోసలు, 1 రావి ఆకు కలిపి సమర్పించినట్లయితే చేతి వరకే వచ్చి జారిపోతున్నటువంటి పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి ఆలయంలో స్వామివారికి 1 జిల్లేడు పువ్వు, వెలగపండు కలిపి సమర్పించినట్లయితే భూ సంబంధమైన వ్యవహారాల్లో లాభం కలుగుతుంది, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు సర్వ సంపదలు పొందటానికి గణపతికి పాలతో అభిషేకం చేయాలి. అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవటానికి పెరుగుతో అభిషేకం చేయాలి. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావటానికి తేనెతో అభిషేకం చేయాలి. అలాగే కొబ్బరి నీళ్లతో గణపతికి ఈరోజు అభిషేకం చేస్తే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుద్ధోదకంలో గరిక పోసలు 5 వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే మీరు పోగొట్టుకున్నటువంటి ధనము, పోగొట్టుకున్నటువంటి స్థిరాస్తులు అతి త్వరగా పొందటానికి ఈ అభిషేకం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా అరటి పండ్ల గుజ్జుతో ఈరోజు అభిషేకం చేసినట్లయితే ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించడం ద్వారా మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా గణపతి షోడశనామ స్తోత్రం చదవటం ద్వారా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం. విద్యార్థులలో ఏకాగ్రత చక్కగా పెరగాలంటే వాస్తుశాస్త్రరీత్యా కూడా కొన్ని సూత్రాలు పాటించాలి. విద్యలో రాణించడానికి చదివిన చదువు గుర్తుండి పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు కావాలంటే ప్రతి విద్యార్థి కూడాను తన చదువుకునేటువంటి గదిలో చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి యొక్క చిత్రపటాన్ని తూర్పు గోడకు తప్పనిసరిగా తగిలించి ఉంచాలి. తూర్పు వైపు తిరిగి ప్రతినిత్యం నిద్ర నుంచి లేస్తూనే ఆ సరస్వతీ మాతకు నమస్కారం చేయాలి. అంతేకాకుండా చదువుకునేటువంటి గదిలో మీ వస్తువులు ఏవి కూడాను చిందర వందరగా మాత్రం ఉంచకండి. చాలా పరిశుభ్ర తత్వంతో ఆ గది అంతా కూడాను
చక్కగా ఉండేటట్టుగా అమర్చుకునేటువంటి విధి విధానాన్ని పాటించటం వలన మీకు ఏకాగ్రత అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అంతేకాకుండా సంస్కారవంతమైనటువంటి విధి విధాన రీత్యా ప్రతినిత్యం కూడాను మీ యొక్క దినచర్యలో ప్రార్థన అనేటువంటిది పాటించండి. సరస్వతీదేవిని ప్రతినిత్యం కూడాను మీరు పుస్తకం తీసి చదివే ముందుగానే ప్రార్థన చేయండి. ఈ విధమైనటువంటి ప్రార్థన వలన ఏకాగ్రత అనేటువంటిది బాగా వృద్ధిలోకి రావటానికి ఆస్కారం ఉంటుంది. మీ గదిలో గ్లోబు గనక ఉంచినట్లయితే ఆ గ్లోబును 3 సార్లు అలా 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 తిప్పండి. అది భూదేవి యొక్క తత్వానికి నిదర్శనము. ప్రపంచ పటమంతా ఆ గ్లోబులోనే ఉంటుంది కాబట్టి విజ్ఞాన కనికి నిదర్శనవంతమైనటువంటి ప్రభావ తత్వం మీ మనసుల్లోకి చొచ్చుకొని పోవటానికి ఇది సహకరిస్తుంది. జిజ్ఞాసా తత్పరతను పెంపొందింపచేసుకోవటానికి కూడాను ఇది సహకరిస్తుంది సుమా. అంతేకాకుండా ఒక పళ్ళెల్లో కుంకుమ పువ్వు గంగాజలం కలిపి స్వస్తిక గుర్తును మధ్యలో వేసి దానిని ప్రసాదంగా చేసినట్లుగా ఉంచి ఎదురుగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన తరువాత సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి అనేటువంటి ప్రార్థన తప్పనిసరిగా పఠించాలి. తరువాత ఆ పళ్ళెల్లో కొద్దిగా నీళ్లు పోయాలి. అనంతరం ఆ నీటిని గ్లాసులోకి తీసుకొని మీరు కొద్దిగా సేవించాలి. ఇలా చేయటం వలన విద్యార్థికి చక్కని ఉన్నతి లభ్యపడటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా చదువుకునేటువంటి గది ముందు కూడా ప్రకాశవంతమైనటువంటి బల్బు ఉంచి సాయంకాలం కాగానే అది వెలిగేటట్టుగా చూడాలి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. చాలామంది తమ కళాశాలలు పాఠశాలల్లో ఉత్సుకతో వెళ్ళి ఎటువంటి ఆటంకాలు కూడాను లేకుండా ఆరోగ్యప్రదమైనటువంటి విద్యలో ఉన్నతమైనటువంటి విధి విధానాన్ని పాటించడానికి వీలుగా ప్రతినిత్యం కూడాను మనం పాటించేటువంటి ఈ విధి విధానాలు మనకు చాలా చక్కగా సహకరిస్తాయి. విద్యార్థులు ఈ సంవత్సరం విజయవంతంగా తమ చదువులో రాణించడానికి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి ఈ యొక్క విధి విధానాల్ని కనుక పాటించినట్లయితే చాలా చక్కటి అదృష్టం పట్టి తీరుతుంది అని చెప్పేసి గ్రహించాలి. అంతేకాకుండా విద్యార్థులు తాము పడుకునేటువంటి ఆ యొక్క మంచం పడమర వైపు తలగడబెట్టి పడుకోవటం అనేటువంటిది కూడా చాలా విశేషం. అంతేకాకుండా తాము చదువుకునేటువంటి పుస్తకాలన్నింటినీ కూడాను చదువుకున్న తర్వాత చక్కగా అరమారులో ఉంచి వాటికి మరలా తలుపులు వేయటం మాత్రం మర్చిపోవద్దు. తలుపులు వేయని అరమార్లు గనక ఉన్నట్లయితే కొద్దిగా విద్యలో ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుచేత మీ యొక్క గదిలో మీరు దాచేటువంటి పుస్తకాల అరమరలో తప్పనిసరిగా తలుపులు ఉండేటట్టుగా చూసుకోండి. అంతేకాకుండా దేదీప్యవంతమైనటువంటి జ్ఞానాన్ని సాధించడానికి మీ మనసు ఎప్పుడూ కూడాను నిర్మలవంతంగా ఉండి ఉత్తేజ పూరితమైనటువంటి భావాలతో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడానికి దక్షిణామూర్తి స్వామివారి యొక్క చిత్రపటం మీ గదిలో ఉంచటం చాలా మంచిది. దక్షిణామూర్తి చిత్రపటాన్ని మీ గదిలో
గోడకు తగిలించి ప్రతినిత్యం కూడాను నమస్కారం చేయండి. సరస్వతీదేవి, దక్షిణామూర్తి ఈ రెండూ కూడాను చాలా చక్కగా విద్యార్థులకు చక్కటి రాచబాటను ఏర్పరిచేటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావానికి నిదర్శనాలుగా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా భీముల కింద కూర్చొని మాత్రం ఏ విద్యార్థి కూడాను చదువును ప్రారంభించకూడదు. అంతేకాకుండా మీరు చదువుకునేటువంటి సమయంలో ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే తూర్పు దిశలో కానీ ఉత్తర దిశ వైపు కానీ ముఖాన్ని ఉంచి చదువుకోవటం వలన మీకు త్రికరణ శుద్ధి అనేటువంటిది ఎక్కువగా కలగటానికి ఆస్కారం ఉంటుంది వాస్తుశాస్త్రరీత్యా. ఇవన్నీ కూడాను మనం గనక పాటించినట్లయితే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించటానికి ఆస్కారం తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా చదువుకునే గదిలో ఎప్పుడూ కూడాను ప్రశాంతత అనేటువంటిది ఉండాలి. ఎక్కువ మంది కూర్చొని చదువుకోవటం మంచిది కాదు. ఇద్దరు కూర్చొని చదువుకోవచ్చు. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఒకే గదిలో కూర్చొని చదువుకున్నట్లయితే ఇంటి వద్ద కొద్దిగా ఇబ్బందులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆలోచనలు రావటానికి కూడా ఆస్కారం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత అనేటువంటిది రావాలి అన్నప్పుడు ఈ విధి విధానాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను సరస్వతీదేవికి తెలుపు రంగు పుష్పాన్ని మీరు సమర్పించి నమస్కారం చేయటం వల్ల కూడాను చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలం సెలవు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవన్. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఓం గ్లౌం గం గణపతయే నమః. గణపతిని పూజిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? గణపతిని గరిగతో మాత్రమే పూజించాలా? గణపతిని తులసి దళాలతో ఎందుకు పూజించకూడదు? గణపతిని సవితి తిథి నాడే ఎందుకు పూజించాలి? పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చే తదియతో కూడిన సవితి నాడు సంకటహర చతుర్థి వ్రతం అన్న వ్రతం పేరిట ఆచరించే విధానం ఏమిటి? గణపతిని ఇంకే విధంగానైనా ఇంకే పుష్పాలతోనైనా పూజిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? అలాగే సంకట చతుర్థి అనే వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని సంకట చతుర్థి వ్రతం ఈనాటి విశేషం కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుసుకుందాం. సంకట చతుర్థి వ్రతం ముద్గల పురాణంలోని 32 గణపతి రూపాలలో 32వ గణపతి రూపం సంకటహర చతుర్థి గణపతి రూపం. హేరంబాయ, మదనమోహితాయ, మమ సంకట నివారణాయ కుంఫట్ స్వాహ, ఇది ఆ సంకటహర గణపతి మహామంత్రం. ఇది మూలంలో ఉండేటటువంటి మంత్రం. మమ సంకట నివారణాయ అనేది ఈ మొత్తం మంత్రంలో ఉండేటటువంటి మూల రూపం. అడవులలో సంచారం చేసే సమయంలో ధర్మరాజాదులకు కలిగే దుఃఖాలను తొలగించే విధంగా కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు బోధించిన వ్రతం సంకటహర గణపతి వ్రతం. గణపతిని పూజించే క్రమంలో తులసి దళాలు వినియోగించకూడదు. అయితే కేవలం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు పాటించేటటువంటి వరసిద్ధి వినాయక స్వామి వ్రతంలో మాత్రమే తులసి దళాలను వినియోగించవలసి ఉంటుంది. గణపతిని పూజించేటటువంటి క్రమంలో గణపతికి ప్రీతికరంగా గరికతో పూజించాలి అనేది శాస్త్ర ప్రమాణం. గరికతో పూజించినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఎందుకు పూజించాలి అంటే పూర్వం బ్రహ్మదేవుడి ఆవలింతలోంచి ఒక రాక్షసుడు అవలాసురుడు అనే పేరుతో పుట్టినట్లుగా
అతడిని సంహరించే ప్రయత్నంలో దేవతలంతా కూడా గణపతిని ప్రార్థన చేస్తే గణపతి ఆ అవలాసురుడిని ఆమాంతం మింగివేసి జీర్ణం కాక అవస్థపడుతూ దేవతలను తనను గరికతో పూజించినట్లయితే తన చుట్టూ కూడా గరికతో కప్పినట్లయితే తనకు క్షేమం కలుగుతుంది, లాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పినట్లుగా ముద్గల పురాణం వర్ణిస్తుంది. ఈ గరికకు దూర్వ అన్న పేరు కూడా ఉంది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వ దుస్వప్న నాశని. రెండు గరిక చివరల పోగులు ఇలా రెండుగా వచ్చేటట్లుగా ఉండేటటువంటి దానితో గణపతిని పూజించాలి. దూర్వ యుగ్మము అని పేరు. అలాగే గరికను తేనెలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచి నమస్కరిస్తే అలాంటి ఆ పూజ చేసినటువంటి వారికి ఆరోగ్యం చేకూరుతుంది, ధనవృద్ధి కలుగుతుంది. గణపతికి సమర్పించేటటువంటి పదార్థాలన్నింటిలో కూడా దేనిలో కూడా ఉప్పు వినియోగించరాదు. ఉప్పు లేనటువంటి చప్పిడి కుడుములు, తీపి పదార్థాలు, ఊరీలు, సిర, పాయసం ఇలాంటి పదార్థాలనే నైవేద్యములుగా సమర్పించాలి అనడంలో ఉండే ఔచిత్యం ఏమిటి అంటే, ఈ పదార్థాలన్నీ కూడా మనలో విజ్ఞానాన్ని, పాండిత్యాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఉప్పు మానవ దేహానికి కీడు కలిగించేది. ప్రతి పదార్థంలో కూడా సహజంగా ఉండేటటువంటి ఉప్పును అలాగే వినియోగించాలి. అలా కాకుండా రుచి కోసం మళ్ళీ మనం ఎక్కువగా వేసుకోవడం వల్ల కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం. సంప్రదాయంలో తీపి, పులుపు, కారం, చేదు, వగరు అనే ఐదే ప్రధానమైన రుచులు కాగా ఉప్పు జతపరిచి ఇబ్బందుల పాలవుతున్నాం. అలా కాకుండా ప్రధానమైన ఈ ఐదు రుచులనే వినియోగించి ఆ గణపతి ప్రసన్నుడిగా చేసుకోవాలి అని మనకు సంకటహర గణపతి వ్రతం చెబుతుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రధానంగా ప్రారంభం చెయ్యాలి, కానీ ఏ మాసంలోనైనా మనం ఆచరించవచ్చు. పౌర్ణిమ వెళ్ళిన తదుపరి వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి నాడు గణపతిని సేవించాలి. గణపతిని చవితి నాడే ఆరాధన చేయడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, వన్నిత్వష్ట హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి అని కాలామృతం ప్రథమ బిందువులో మనకు ఉదాహరణ లభిస్తుంది. చవితి తిథికి గణపతి ప్రధాన దైవం. అలాగే అష్టమి నుంచి అష్టమి వరకు ఉండేటటువంటి రిప్ప అనే దోషములో అర్ధభాగం ఈ చవితి తిథి కనుక జ్యోతిషపరమైనటువంటి కళాకాంతులన్నీ కూడా మనకు సంపూర్ణంగా లభించేటటువంటి తిథి చవితి. ఆ చవితి నాడు మనం గణపతిని పూజిస్తే మనలో కూర్చునే శక్తి పెరుగుతుంది. అధ్యయనం చేసే, అభ్యాసం చేసే, అధ్యాసం చేసే, అవగతం చేసుకునే ఓపిక పెరుగుతుంది. సంయమన శక్తి, ఆలోచన శక్తి వికసిస్తుంది. కనుకనే చవితి తిథి నాడు గణపతిని పూజించాలి అని ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. గణపతిని పూజించేటటువంటి క్రమంలో గోధుమలను వినియోగించాలి, ఎరుపు వస్త్రాన్ని వినియోగించాలి. చంద్రోదయం అయ్యేంత వరకు, సూర్యాస్తమయం అయిన తదుపరి అంతవరకు ఉపవాస వ్రతం పాటించాలి. గణపతిని పూజించేటటువంటి క్రమంలో వెదురు బుట్టను ప్రత్యేకంగా వినియోగించాలి అనేది శాస్త్ర ప్రమాణం. వ్రతాన్ని ఆచరించే క్రమం ఎలా ఉంటుంది అంటే, సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతం పాటించి స్నానాదికాదులు పూర్తి చేసుకుని ఇంటికి ఉత్తర దిగ్భాగంలో కానీ పూజాగృహంలో కానీ చక్కగా అలికి ఎనిమిది కోణాలతో ముగ్గు వేసి ఎరుపు వస్త్రం పరిచి గోధుమలు పోసి ఆ పైన ఒక్క చెంబు రాగి వెండి ఇత్తడి ఆ చెంబు ఉంచి అందులో నీరు పోసి ఆ పైన వెదురు బుట్ట ఉంచాలి. బ్యాంబూ అని ఇంగ్లీష్లో చెబుతాం మనం, వెదురు అని తెలుగులో చెప్పుకుంటాం. ఎక్కడ వెదురు ఉంటుందో అక్కడ డబ్బు ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది. వెదురు బుట్టలో పసుపు ముద్దతో కానీ, రాగి లోహంతో కానీ, వెండి లోహంతో కానీ, పిల్లాయప్ప అన్న పేరుతో పిలువబడేటటువంటి పోక చక్కల రూపంలో కానీ గణపతిని పూజించాలి. ఆ పిదప నువ్వులు బెల్లము కలిపినటువంటి 10 ఉండలను సిద్ధం చేసి గణపతికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి అంటే అర్థం బయటికి వెళ్ళి చంద్రుడిని చూడాలి. చూచి 3 సార్లు అరచేతిలో కాసిన నీళ్లు పోసుకుని
చంద్రార్ఘ్యం క్షీరోధార నవసంభూతే అత్రినేత్ర సముద్భవః అంటూ మూడు సార్లు నీటిని విడిచిపెట్టాలి. చంద్రుడిని చూస్తే మనలో ఆహ్లాదం, ఆనందం, తన్మయత్వం పెరుగుతాయి. అలాగే అమృతమయమైన కిరణాలతో చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుని చూచేటటువంటి ఈ వ్రతం నియమం గణపతి పూజతో కూడా అనుబంధింపబడింది. సంకట చవితి వ్రతం పాటించే విధాన క్రమంలో నువ్వులో బెల్లంతో చేసినటువంటి ఉండలను స్వీకరించడం, వాటిని పంచిపెట్టడం, గ్లౌం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని జపం చేయడం, ఇవి ప్రధానమైనటువంటి నియమాలుగా వ్రతం తెలియజేస్తుంది. ఇది సంకటహర గణపతి వ్రతం పాటించే విధానం. గణపతి అనుగ్రహంతో శుభం లాభం అనే ఆనందకర లక్షణాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. శుభమస్తు. నయనారవిందం. అరవిందం అంటే తామర పువ్వు. కళ్ళు తామర పువ్వులలో ఉన్నాయి. సమాన ధర్మం ఉండద్దు. కంటికి తామర పువ్వుకి సంబంధం ఏంటి? పోలి నయనారవిందం. వదనారవిందం ముఖమంతా కలిపి అరవిందం. ముఖారవిందం నోరు అరవిందం. ఏదో ఏంటంటే కరారవిందం చెయ్యి తామర పువ్వు. పాదారవిందం పాదం అరవిందం తామర పువ్వు. అదేమిటి? అన్నీ తామర పువ్వులలో ఉంటాయా? అన్నీ తామర పువ్వులు ఎలా ఉంటాయి? తామర పువ్వులా ఉందా ముక్కు? తామర పువ్వులా ఉందా ముఖం? తామర పువ్వులా ఉందా పాదం? అలా ఎలా కుదురుతుంది? సమాన ధర్మం ఇది అంటే కాదు. అది ఎందుకు అరవిందమైందంటే, మీరు అమ్మవారి ఏ అవయవం వంక పరమ ప్రేమతో ఒక బిడ్డగా చూడడం అలవాటైనా మన మనసు పంచేంద్రియములతోటి వెళ్ళి ఆ పద్మము మీద వాలి ఆ మకరంద పానం చేసి ధ్యానమునందు ఆ ఆనందంతో సమాధి స్థితిని చేరగలిగినటువంటి స్థితిని పొందుతుంది. అంటే లయమైపోతుంది ఆ మనసు. అటువంటి స్థితిని ఆమె కటాక్షించగలదు. అందుకే మీరు చూడండి, ప్రహ్లాదోపాఖ్యానంలో భాగవతంలో ఒక మాట అంటారు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. అంటే భగవంతుని యొక్క పాదములను మనసులో ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, ఏదో భౌతికమైనటువంటి పాదములను చూస్తున్నట్టుగా చూడడం కాదు, ఆ పాదములను చూస్తున్నప్పుడు పరమ ప్రీతితో ఆ పాదములను వంక చూస్తున్నప్పుడు గృహీత్వా హస్తాభ్యాం చేతులతో పట్టుకుని తల వంచి ఆ పాదముల మీద పెట్టి సమాశిష్యాఘ్రాయ గట్టిగా కౌగిలించుకొని ఆ శ్వాసనలు చూసి మత్తెక్కిపోయి ఆ పాదముల జంట తీసి తల మీద పెట్టుకుని ఆ పాదములకు ఉన్నటువంటి మంజీరువుల యొక్క శబ్దములు విని ఆ ఉపరితలములు నల్లగా ఉంటే, అరికాళ్ళు ఎర్రగా ఉంటే, ఆ గోళ్ళు తెల్లగా మెరిసిపోతుంటే, ఆ ఎర్రటి అరికాళ్ళలో ఉన్నటువంటి దివ్య చిహ్నములు కనపడుతుంటే ఆనందంతో ఆ సమాధి యందు ఆ ధ్యానం చేస్తున్నటువంటి పాదములలోంచి స్రవించినటువంటి మందార మకరంద పానములు చేసి మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగినటువంటి భక్తుడికి వరారోహం. ఆ తల్లి పాదములప్పుడు ఏవి అంటే అత్యంత సౌందర్యవంతమైనటువంటి పాదములు. అంతేకాని బాహ్యంలో అందమైనవి అని కాదు. ఇంకా తీవ్రమైనటువంటి స్థితిని చేరగలిగాడనుకోండి, ఏ కారణం చేతనైనా, కేవలం కదలకుండా కూర్చున్నటువంటి మూర్తి కాదు, ఎదురుగుండా పూజకి పెట్టుకున్న మూర్తి, కదలకుండా ఉన్న మూర్తి, కానీ దాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అనపడేటటువంటి షట్పదం కదలికలతో ఉన్నటువంటి మూర్తిని చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కదలికలతో ఉన్న మూర్తి యందు లయమైపోతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి ప్రస్తావన చేస్తూ అన్నమాచార్యుల వారు ఒక మాట అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేమి పాదాల జంట కంటి అంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి పాదాలంటే వెంకటేశ్వర స్వామివారు నిలబడి ఉంటారు,
నిలబడి ఉన్నప్పుడు వెంకటేశ్వరుడు యొక్క అరికాళ్ళు ఎలా కనపడతాయి? కనపడవు. నిజానికి అరికాళ్ళు కనపడాలంటే ఆయన కూర్చోవాలి. ఆయన ఎవరి విషయంలో కూర్చుంటారు అంటే, నిలబడిన మూర్తి ఎవరిని చూసి మహాప్రసన్నుడైపోతాడో వారిని చూసినప్పుడు రారారారారాని సఖీషు స్మేరా తే మహి జనని దృష్టిస్స కరుణ అన్నట్టు రావోయ్ 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 అని దగ్గరికి తీసుకుని కూర్చో 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 బాగున్నావా అని ఆయన కుర్చీలో కూర్చుని ఆ చెప్పు ఏమిటి కులాసాయా అని స్వామి మాట్లాడుతున్నారు అనుకోండి. మాట్లాడుతున్నప్పుడు భక్తుడు ఆయన పాదములు పట్టుకుని స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా అంటే పెట్టుకో అంటే, ఆ పాదములను ఎత్తి తల మీద పెట్టుకున్నవాడికి అరికాళ్లలో ఉన్నటువంటి రేఖామయ ధ్వజశుధా కలశాతపత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ అరికాళ్లలో ఉన్నటువంటి దివ్య చిహ్నములైనటువంటి అమృత కలశము, నాగలి, చాపరేఖ ఇటువంటివన్నీ కూడా దర్శనం అవుతాయి. అంతేకాని ఎప్పుడూ పాదముల యొక్క ఉపరితలములు కూడా అసలు మనసుతో చూడడం అనేటటువంటిది అలవాటు లేనివాడికి ఇక అరికాళ్ళ వరకు చూసేటటువంటి అవకాశం ఎక్కడుంటుంది? ఉపాసనలో ఆయన అనుగ్రహిస్తే కదా చూడడం. అప్పుడు అది చూడగలిగిన వాళ్ళు ఎవరు అంటే పరమయోగీంద్రులు. యోగమునందు అనేన యుజ్యతే ఇది యోగ, అనేకము ఒక్కటిగా అయిపోయి ఎవరు ధ్యానమునందు ఆయన యందు ప్రవేశించి ఒకటిగా నిలబడిపోగలుగుతున్నాడో వాడు మాత్రమే దర్శించగలడు తప్ప అన్యులకు అలా దర్శించడం సాధ్యం కాదు. ఆ రహస్యం చెప్పడానికే పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. అలాగే అక్రూరుడు బలరామకృష్ణులు ఇద్దరినీ కూడా తీసుకెళ్తున్నాడు. మధురానగరానికి తీసుకెళ్తూ మార్గ మధ్యంలో ఏదో సంధ్యావందనం చేసుకోవడానికి సమయం అయింది అని చెప్పి రథాన్ని యమునా నదీ తీరంలో ఉంచి స్నానం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళి మునిగాడు. నీళ్లలో బలరామకృష్ణుడు కనబడ్డాడు. స్నానానికి మునిగాడంతే తల టక్కున పైకి పెట్టి ఇదేటి ఇక్కడున్నారు నీళ్ళల్లో, ఇప్పుడే కదా వెనక్కి తిరిగి చూశాను రథంలో కూర్చుని ఉన్నారు, నేను వచ్చి నీళ్లల్లో మునిగితే యమునా నదిలో కనబడ్డారేంటి అని పైకి లేచి కళ్ళు తిరిగి చూశాడు. ఆ యమునా నది ఒడ్డున రథంలోనే కూర్చుని ఉన్నారు. మళ్ళీ మునిగాడు, ఒక దివ్యమైనటువంటి దర్శనం పొందాడు. ఆ దర్శనంలో విచిత్రం ఏమిటంటే నీళ్ల లోపల తలముంచి చూసినప్పుడు తాను పొందినటువంటి పరమాద్భుతమైనటువంటి దర్శనంలో కంటికి కనపడడం కాదు, చెవులకు వినపడింది. ఏమిటి వినపడింది? ఆయన వాణి కాదు. పోతనగారు ఒక అద్భుత ప్రయోగం చేశారు అక్కడ. కదలిన బాహు పద క్రమ విశేషంబుల రవము సూపెడి నూపు రములవాణి అన్నారు. ఆ స్వామి ఏదో విగ్రహం అనుకున్ననాడు, విగ్రహమే అలాగే ఉంటాడు. కాదు, యథార్థముగా అలాగే దర్శనమైంది. అయినప్పుడు ఆయన చేతులు కదులుతున్నాయి, ఆయన పాదములు కదులుతున్నాయి. ఆ చేతులు కదిలినప్పుడు చేతులకు పెట్టుకున్నటువంటి అనేక కంకణములు ఒకదాంతో ఒకటి తగిలి కణకణ కణకణ ధ్వనులు వస్తున్నాయి. అలాగే పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరం కదిలినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి సవ్వడి వినపడుతోంది. పరదేవత నడిచి వెడుతోందనుకోండి, ఆమె పాదములకు పెట్టుకున్నటువంటి మంజీర శబ్దములకు ఉలిక్కిపడి లేచి ఆవిడ పాదముల యొక్క దర్శనం చేసి సరస్వతీ కటాక్షం పొందినటువంటి జంబుకీశ్వరంలో వరదన్ వంటి మహానుభావులు లేరా? ఉన్నారు. అంటే కదులుతున్న రూపాన్ని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణముల యొక్క శబ్దములను కూడా ఉపాసన యందు వినపడగలిగేటట్టుగా ధ్యానము చేయగలిగారు అంటే వాళ్ళు ఎంత ధన్యత పొందగలిగినటువంటి వాళ్ళు. సౌభాగ్య లక్ష్మీరావమ్మ.